హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి పూజలో అమ్మవారి ముందు పెట్టే కలశం డెకరేషన్ అయితే చూపించబోతున్నానండి. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పోసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఆ తరువాత మనం దీనికంటే చిన్నగా ఉన్న ఒక ప్లేట్లో కానీ మూత లాంటి దాంట్లో కానీ బియ్యం తీసుకొని దాంట్లో కూడా పసుపు కుంకుమను వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ ఉంది కదా, దాని చుట్టూ కూడా ఇలాగ తమలపాకులను కానీ మందార ఆకులు, మీకు ఇష్టమైతే మామిడి ఆకులు, ఇలాగ చుట్టూ కూడా ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా ఫ్లవర్స్, నా దగ్గర చామంతులు ఉన్నాయి, ఇలా చామంతులను చుట్టూ పెట్టేసుకున్న తర్వాత గ్యాప్స్లో వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ని అయితే డెకరేట్ చేశాను. ఇలా చుట్టూ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. మీకు ఈ ప్లేస్లో పూలదండ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. నాకు విడి పూలే ఉన్నాయి కాబట్టి నేను ఇలా అరేంజ్ చేశాను. ఆ తర్వాత కలశాన్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. దీనికి కలశాన్ని శుభ్రంగా కడిగేసుకుని పసుపు రాసేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కలశం పైన కూడా చుట్టూ గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత కలశంలోనికి మొదటిగా కుంకుమ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఆ తర్వాత గంధం వేసుకోవాలి, ఆ తర్వాత అక్షింతలు వేసుకొని పూలు ఉంటాయి కదా పూలు వేసుకోవాలి, చిల్లర డబ్బులు కూడా వేసేసుకొని కలశం పై వరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి. అలా పోసుకున్న తర్వాత మనం ఇలా కలశాన్ని అయితే అరేంజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలశం రెడీ అయిపోయింది కదా, దీనిపైన పెట్టే కొబ్బరి కాయ ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకుందాము. కొబ్బరికాయని కూడా పీచు లేకుండా శుభ్రంగా మనం తీసేసుకొని కడిగేసుకున్న తర్వాత ఇలాగ మనం పసుపునైతే రాసుకోవాలి. ఇలా జల్లెడతో వేస్తే చక్కగా పడుతుందన్నమాట, అంతా ఈవెన్గా వస్తుంది. అందుకోసం నేను ఇలా చేశాను. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. ఇట్లాగా కలశం పైన పసుపు అనేది రాసేసుకొని కొబ్బరి ఆ కాయకు పసుపు రాసేసుకొని మనం ఇప్పుడు తిలకం అయితే పెట్టుకుంటాం కదా, దానికోసం కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. దీనికోసం నేను ఒక లీఫ్ని ఇలాగ కళ్యాణ తిలకం షేప్లో ఉండే దాని లీఫ్ తీసుకుని దాన్ని ఒకసారి ఇలా పెట్టేసి ఆ మార్కింగ్ వైజ్ నేనైతే కుంకుమ బొట్టు అయితే పెట్టానండి. ఇలా తిలకాన్ని అయితే అరేంజ్ చేసేసాను. మొత్తం మనకి కలశము అండ్ కొబ్బరికాయ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ అనేది అరేంజ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అనేది నేను ముందు వీడియోస్లో చూపించాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చూడండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న దానిపైన కలశం పెట్టేసుకొని కలశం పైన కొబ్బరికాయని అరేంజ్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని ఇలాగా బ్లౌజ్ పీస్ని కూడా మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసుకోవాలి. దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి. ఆ పైన ఒక రోజ్ ఫ్లవర్ కానీ లేదు అంటే చామంతిని కానీ పెట్టేసుకోవాలండి. ఇలాగా డెకరేషన్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకు రెడీ అయిందో. ఈ మిడిల్లో కొంచెం మనకి బియ్యం అనేది కనిపిస్తున్నాయి కదా, దానికోసం ఇలాగ చామంతి రోజ్ ఫ్లవర్ పెటల్స్ అయితే వేసేసాను. టోటల్గా అవుట్లుక్ అయితే ఎలా వచ్చిందో మీరే చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలాగా అమ్మవారి ముందు అలంకరించుకొని మనం పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.